ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అండి. 2023లోకి మనల్ని అందరినీ కూడా దేవుని ప్రవేశపెట్టినందుకు అందరికీ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దామండి. మహోన్నతి సర్వశక్తిమంతుడైన మా ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. జీవాధిపతిమైన మా దేవానికే స్తోత్రం తండ్రి. నాయన యేసయ్య, 2023ని తండ్రి నేను చూడలేని వారు అనేక మంది ఉన్నారు, కానీ ప్రభా వచ్చి కేవలం నిజమైన కృపను బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నేను ఈ యొక్క నూతన సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి నేను ఆల్మోస్ట్ 1 వీక్ తను మేము ఫినిష్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తన గొప్ప ధన్యతని బట్టి, భాగ్యాన్ని బట్టి, కృపని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త కార్యాలకి తన ఆధారభూతమైన మా దేవానికే స్తోత్రం తండ్రి. నీ యొక్క వాక్యం మేము ధ్యానించుండగా తన నేను ప్రత్యేకంగా తన నేను ఇయర్ ప్రామిస్లో తన మేము తండ్రి నేను ఈ యొక్క వాక్యం ద్వారా తన నేను అనేక మందిని తన నేను ఈ యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని తన పొందుకుని వారి జీవితాన్ని అది అభివృద్ధికరంగా, అది దీవెనకరంగా, అది ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వినండి, ప్రతి బిడ్డని తన మీరు దర్శించండి ప్రభు. వాక్యం ద్వారా తను మీరు మాతో మాట్లాడండి తను, మీ స్వరాన్ని మాకు వినిపచేయండి, మీ హస్తం మాకు తోడించి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించి కాపాడ రక్షించమని కొద్దిపాటి మాటలు మీరు సంధానం చేర్చుకుంటారని అతను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యాక్చువల్గా అంటే ఈ యొక్క 2023కి సంబంధించి ఒక న్యూ ఇయర్ ప్రామిస్గా నేను ఒక చర్చ్కి అటెండ్ అవుతూ ఉంటానండి ఆన్లైన్లో. సో ఆ యొక్క సిస్టర్ ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నాను. అదేంటి అంటే జెనసిస్ 17th chapter 2nd verse ఒకసారి చదువుకుందామండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూసుకుందాము. That I may make my covenant between me and you and may multiply you greatly. So ikkada ee vakya bhagamlo manam chusinatlayite ee oka 17th chapter lo ante Abraham toti devudu maatladutunnatu vishayam gurinchi manam chustamandi. Enduku ante Abraham vishayamlo manaki andarki kuda telusu 11th chapter ending lo kocheyappudiki తన తండ్రి అక్కడి నుంచి తన తండ్రి చనిపోవడం, ఆ తండ్రి చనిపోయిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా తండ్రి అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి, కాబట్టి నువ్వు నీ యొక్క జనాన్ని, నీ యొక్క బంధువుల్ని, నీ యొక్క సంబంధులందరినీ కూడా వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా, నువ్వు అలా వచ్చినప్పుడు నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను, నిన్ను అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉంచుతాను, అన్ని విషయాలు నేను ఆశ్రదిస్తాను అని చెప్పేసి దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తామండి. సో 12th chapter నుంచి మనకి అబ్రహాము గురించి మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే, సో ఇక్కడ అక్కడ చెప్పిన వాగ్దానం ఏంటి అంటే దేవుడు ఎప్పుడైతే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పిన సమయానికి ఆయనకి కుమారులు కానీ అసలు సంతానం అనేది ఏది లేకుండా ఉందన్నమాట. అటువంటి టైంలో అట్ ద ఏజ్ ఆఫ్ 75 దేవుడు ఆ యొక్క ప్రామిస్ ఇవ్వడము, ఆ ప్రామిస్ ప్రకారంగా దేవుడి యొక్క మాటకి ఆయన విధేత చూపించి ఆయన ఆజ్ఞల్ని గైకొని ఆ విధంగా ఆయన ఆ దేశాన్ని వదిలిపెట్టి, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి, తన యొక్క సంబంధులందరినీ, రక్త సంబంధుల్ని, బంధువుల్ని, తన యొక్క ఊరి వారిని అందరినీ కూడా వదిలిపెట్టేసి దేవుడి మాట చెప్పున ఆయన వేరే దేశానికి రావడం మనం చూస్తామండి. సో ఆ విధంగా వచ్చి అలా ఓవర్ ఏ పీరియడ్ ఆయనకి గడిచిపోతున్న సమయంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ 99 ఇయర్స్లో మళ్ళీ దేవుని ప్రత్యక్షత ఆయన పొందుకుంటాడు అనమాట. అదే ఫస్ట్ వర్స్ మనం చూసినట్లయితే అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సో ఇక్కడ అబ్రాము 99 ఏండ్ల వాళ్ళు వయసు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది, అంటే యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. యెహోవా తండ్రి ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో చెప్పిన మాట ఏంటి అంటే నేను సర్వశక్తి గల దేవుడను. సో సర్వశక్తి గల దేవుడు అంటే నేను ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడును, ఏదైనా సరే నా ద్వారానే జరిగింది. ఎందుకంటే మనం జెనసిస్ 1st chapter కూడా మనం చూసినట్లయితే మనకి హెవెన్స్ అండ్ ఎర్త్, దాని నుండి ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క ఐటెం, ప్రతి ఒక్క థింగ్ కూడా దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క ఆ మాటని బట్టి క్రియేట్ అయ్యి అలా 6 డేస్ ఆయన క్రియేషన్ అంతా కూడా ఫినిష్ చేసినట్టుగా మనం చూస్తాం. అదే దేవుడు మళ్ళా ఒక మనిషిని నుండి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు అనమాట. సో అబ్రహాంతో మాట్లాడి ఆయన ఏం చేస్తున్నారు అంటే ఒక నిబంధన చేస్తున్నారు. ఆ నిబంధన ఎలాంటి నిబంధన చేస్తున్నారు అంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, అంటే నా శక్తి ముందు ఏ శక్తి కూడా చాలదు, నేను చెయ్యాలి అనుకుంటే నేను కంప్లీట్గా నీకు అన్నీ చేయగలను దేవుణ్ణి అని చెప్పేసి ఆయన గురించి ఆయన ఒకసారి చెప్పుకున్నట్టుగా ఎల్షదాయి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తామండి. ఎల్షదాయి దేవుడు అంటే ఏంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు, అంటే మన ఊహకి, మన తలంపులకి, మన ఆలోచనలకి కంటే కూడా ఎంతో గొప్పగా, ఎంతో ఉన్నతంగా ఆయన కార్యాలు చేయగలడు.
ఎందుకంటే మై వేస్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ వేస్, మై థాట్స్ ఆర్ హయ్యర్ దాన్ యువర్ థాట్స్ అని దేవుడు వాక్యం చెప్తుందండి. ఎందుకంటే హెవెన్కి ఎర్త్కి ఎంత గ్యాప్ ఉందో మా దేవుడి యొక్క ఆలోచనలకి మన ఆలోచనలకి కూడా అంత గ్యాప్ ఉంది అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తోంది. సో ఆ విధంగా అబ్రహామును పిలవటము, అబ్రహామును పిలవటమే కాకుండా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండు అని చెప్పేసి చెప్పారండి. సో టూ థింగ్స్ అక్కడ చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే నా సన్నిధిలో నడుచుచు అంటే నడుచుచు అది కంటిన్యూస్గా జరగాల్సిన ప్రాసెస్ అనమాట. నా సన్నిధిలో ఉండటమే కాదు, నా సన్నిధిలో నువ్వు నడవాలి. ఎలా నడవాలి అంటే ఎవ్రీడే నడవాలి, ప్రతి దినము నువ్వు నడవాలి, ప్రతి క్షణము నువ్వు నడవాలి, ప్రతిరోజు నాతో నడవాలి నువ్వు. సో ఆ విధంగా నువ్వు నడవాలి అని చెప్పేసి అబ్రహాంతో దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ మనతో కూడా దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కూడా ఈ మాటను ఆయన వర్తింప చేస్తున్నాడు. ఆ వర్తింపు చేయడం ఎలాగా ఆలోచించవచ్చు అంటే మనం నేను అంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో నడుచుచూ ఉండాలి. అంటే అనుదినము కూడా మనం ప్రతి దినము కూడా వీ హ్యావ్ టు వాక్ విత్ ద గాడ్, వాక్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్. సో ఆ విధంగా మనం నడవాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. ఇది ఒకరోజు కాదు, ఒక పూట కాదు, లేదంటే ఒక మంత్ కాదు. అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మనం 2023లోకి వచ్చేసాము, జనవరి మంత్ వరకే మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రామిస్ అని కాదు. కానీ దేవుడు ఏ వాక్యం చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడంటే దేవుడు నా సన్నిధిలో ప్రతి దినము నడవమంటున్నాడు. ప్రతి దినము నడుచు ఎలా ఉండమంటున్నాడు అంటే నిందారహితంగా జీవించమని చెప్తున్నాడు. నిందారహితంగా అంటే బ్లేమ్లెస్గా ఉండు. అంటే మనుషులు మనల్ని ఒకసారి మనం చేసే పనులను బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి మనల్ని బ్లేమ్ చేయొచ్చు. నువ్వు అది కరెక్ట్గా చేయలేదు, ఇది కరెక్ట్గా చేయలేదు, మనల్ని మీద బ్లేమ్ చేయొచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని చూస్తాడో అప్పుడు దేవుడు ఓకే ఇతను బ్లేమ్లెస్గా ఉంది, ఇతను నిందారహితురాలుగా ఉంది. ఎందుకంటే నోహా విషయంలో కూడా మనం చూసినట్లయితే నోవా టైంలో కూడా అక్కడ ఫ్లడ్ రాకముందు దేవుడు ఆ యొక్క లోకాన్ని చూసినప్పుడు యథార్థవంతుడుగా కనపడ్డా అంటండి, బ్లేమ్లెస్గా కనపడ్డా అంట, నిందారహితుడుగాను యథార్థవంతుడుగాను నోవా కనపడ్డా అంట. సో అంతమంది జనాంగంలో ఆయన ఆయన కుటుంబం ఒక్కటే నిందారహితంగాను ఆయన యొక్క చిత్తానికి యథార్థంగా నడిచిన కుటుంబంగా కనపడింది. అదేవిధంగా నీ కుటుంబము నా కుటుంబము ఆ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ విధంగా నిందారహితంగా నడవాలి అని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ నిలబడే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం నడుస్తూ నిందారహితంగా ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. సో ఇక్కడ టూ థింగ్స్ చెప్తున్నాడు. ఏంటి అంటే నాకు నీకు. సో ఒకటి ఏంటంటే నీ యొక్క లైఫ్కి, అంతేకాకుండా పరమతండ్రి, ఆ పరమతండ్రి నీతో నాతో నిబంధన చేస్తున్నాడు. సో ఆ నిబంధన ఎలాంటి నిబంధన అంటే నిత్య నిబంధన చేస్తున్నాడు. ఆ నిత్య నిబంధనలో మార్పు ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. అంటే ఆయన ఒక మాట చెప్పారు అంటే అది నెరవేరే వరకు కూడా ఆ మాట మీద నిలబడే దేవుడుగా ఉన్నాడు. బికాస్ హీఈస్ ద ఓన్లీ గాడ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. మనకి తిమోతి పత్రంలో కూడా ఉంటుంది కదండి, మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు కానీ దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తున్నాడు, ఆయన మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. సో ఓన్లీ గాడ్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. సో ఆయన ఫెయిత్ఫుల్నెస్ని బట్టి మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నాము. ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బట్టే మనందరం కూడా సజీవంగా ఉన్నాము, మన అన్ని విషయాల్లో ప్రాస్పర్ అవుతున్నాము, అన్ని విషయాల్లో దీవించబడుతున్నాము, అన్ని విషయాల్లో ఆశ్రయించబడుతున్నాము. సో దీనింతకి కారణం ఏంటి అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దేవుడు మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది కదండి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి విడివక కృప చూపిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆ శాశ్వతమైన ప్రేమ ఎలాంటిది అంటే డమ్మముగా ప్రవర్తించని ప్రేమ, అమర్యాదగా నడవని ప్రేమ, ప్రతిదానికి తాళుకునే ప్రేమ, దేనికి ఉప్పొంగని ప్రేమ, అటువంటి ఆ ప్రేమ, ప్రతి ఒక్క తప్పుని ప్రతి ఒక్క పాపాన్ని కప్పివేసే అంటే ఆయన యొక్క ప్రేమని బట్టి, ఆ శాశ్వతమైన ప్రేమని బట్టి మనము ఎంతో కృపని పొందుతున్నామండి, ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతున్నాం. ఈవెన్ దో మనం అర్హులం కానప్పటికీ కూడా ఆయన కృప ద్వారానే మనం అందరం కూడా ఈ ఆశీర్వాదంలోకి ప్రవేశించగలుగుతున్నాం. మనం ఏమనుకుంటాము అంటే ఆశీర్వాదం అంటే మనకు డబ్బులు వస్తే మనకు ఆశీర్వాదం అనుకుంటాం, లేదంటే మనకి మన హైయెస్ట్ పొజిషన్స్లో ఉంటే మనం ఆశీర్వాదం అనుకుంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నా అంటే మిమ్మల్ని అన్ని విధాలుగా బ్లెస్ చేస్తానంటున్నాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అత్యధికంగా ఆశీర్వదించడం అంటే ప్రతి విషయంలో కూడా లోటు అనేది లేకుండా, కరువు అనేది లేకుండా, ఆ విధంగా సమృద్ధిగా ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు అండి. అంటే మనల్ని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, రిలేషనల్గా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియాస్ ఆఫ్ అవర్ లైఫ్.
సో సెవెన్ ఏరియాస్లో మనల్ని బ్లెస్డ్గా ఉంచుతా అంటున్నాడు. ఈ సెవెన్ అనేది మనం ఎప్పుడైనా సరే మనం బైబిల్లో ఆలోచించినట్లయితే సెవెన్ ఈజ్ రిసెంబుల్స్ ద కంప్లీట్నెస్. ఆ యొక్క కంప్లీట్నెస్కి సూచనగా ఉందండి, సమృద్ధికి సూచనగా ఉంది. సో ఆ విధంగా మనల్ని బ్లెస్ చేస్తానని దేవుడు చెప్తున్నాడండి, ఆ విధంగా మనల్ని ఆశీర్దిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, ఐ విల్ మల్టిప్లై యూ గ్రేట్లీ, ఐ విల్ మల్టిప్లై యూ గ్రేట్లీ, ఐ విల్ బ్లెస్ యూ ఎక్సీడింగ్లీ అని ఈయన ఒక వాక్యము వాగ్దానం చెప్తుందండి. సో ఈ విధంగా ఈ వాగ్దానాన్ని మనం మన జీవితంలో పొందుకుని దాన్ని ఏ విధంగా మనము మన జీవితంలో అవలంబించుకున్నప్పుడు మనం ఈ వాగ్దానాన్ని కంప్లీట్గా మనము ఆ ఫలభరితంగా మారుతుంది అనే విషయాన్ని మనం గోయింగ్ ఫార్వర్డ్ కూడా మనం చూద్దాము. ఈ వాక్యాలు కొన్ని రోజులు మనం మెడిటేట్ చేద్దామండి సేమ్ వాక్యం మీద. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆయన సన్నిధిలో మనం నడవాలి, ఆయన సన్నిధిలో ప్రతిదినము నడవాలి, అనుక్షణము నడవాలి. ఆ విధంగా నడిచే వారంగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం మనుషులం కాబట్టి అనేకసార్లు మనం పడిపోయే వారంగా ఉన్నాం కాబట్టి దేవుని శక్తిని మనం కోరుకుందాం, దేవుని యొక్క ఆత్మని మనం కోరుకుందాం. ఎప్పుడైతే ఆయన ఆత్మ మన మధ్యలో నివసిస్తుందో ఆయన మనకి శక్తిని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది కదండి, శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. సో ఆయన ఆత్మ మనలో నివసించినప్పుడు మనల్ని ఆయన శక్తిమంతులుగా మార్చి ఆయన కృపలో భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారు అంటే, నిందారహితంగా జీవించమని చెప్తున్నారు. అంటే దేవుడు వచ్చి మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు, మనము ఆయన యొక్క సన్నిధిలో కనపడినప్పుడు నిందారహితంగా కనపడే వారంగా ఉన్నామా? అంటే మనం ఏ పని చేసినా కూడా ఒక్కసారి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇది నేను చేస్తున్నాను, దీని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అంటే ఎదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ పాజిటివ్ కాన్సిక్వెన్స్ అదర్ నెగిటివ్ థింగ్, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, లేకుంటే దీని ద్వారా నేను దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నానా లేదంటే మనుషులను మహిమపరచగలుగుతున్నానా, నేను మనుషుల మెప్పు కోసం చేస్తున్నానా దేవుని మెప్పు కోసం చేస్తున్నానా. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్ అండ్ వీ హ్యావ్ టు వాక్. సో ఇది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నామండి. ఎందుకంటే నేను చేసేది ఎవరో నాకు చెప్పలేరు, అందరికీ అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ సర్వశక్తివంతుడు ప్రతి క్షణము నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం నడవాలి. ఆయన మనల్ని చూసినప్పుడు మనం నిందారహితంగా కనపడగలాలి. ఎందుకంటే ఆయన వధువు సంఘంతో కూడా ఆయన ఒక మాట అంటారు కదండి, స్పాట్లెస్గా బ్లేమ్లెస్గా ఉండమని. అంటే ముడత అయినను కళంకమైనను డాగు అయినను మచ్చయను లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరచమని, మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఆ వధువు సంఘంలో చేర్చమని ప్రభువుని వేడుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని నేను ముగించాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి మంత్రమైన మా ప్రభువా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి మా మంచి కాపరి నీకే స్తోత్రము తండ్రి. యేసయ్యా నువ్వు సర్వశక్తి మంత్రమైన దేవుడవు ప్రభువా, ఎల్షద్దాయ దేవుడవు తండ్రి. ఆయన సర్వాధికారమైన తండ్రివి నాయన, అందుని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నిన్ను తన్ని వర్ణించడం నా చేత కాదు కానీ ప్రభువా తండ్రి నీ స్వరాన్ని తండ్రి నాయన మేము తండ్రి నేను మీ యొక్క వాక్యం మేము ధ్యానించుండగా దేవా, మీరు మా ప్రతి ఒక్కరితో మాట్లాడి దేవా, మమ్మల్ని సరిచేసి మీ చిత్తానుసారంగా నడిపించి తండ్రి ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి కృప చూపించి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన అంతేకాదు ప్రభా, నువ్వు వచ్చినప్పుడు తండ్రి నాయన ఏసే మేము నిందారహితంగా కనపడడానికి కృప చూపించండి ప్రభా తండ్రి నాయన. అంతేకాకుండా తండ్రి నేను మీ సన్నిధిలో నడిచే వారంగా తండ్రి నీ రాజ్యంలోకి నాయన ఎత్తబడే గుంపుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేసి ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ కొద్దిపాటి మాటలు మీ సంధానము చేర్చుకుంటాను. అతను యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.